ఈనాటి విలేకరుల సమావేశంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. ఒక్క సెకండ్ కాసం భాయ్ చెప్పు. మంచిది. రెండు ప్రధానమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దాని యొక్క ప్రభావము తెలంగాణలో ఉంటుందని, కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తుంది అని చెప్పని కాంగ్రెస్ నాయకులు, అదే రకంగా ఇక్కడ పాలిస్తున్నది బీజేపీ కాదు బీఆర్ఎస్ అని చెప్పని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల యొక్క ప్రభావం అనేది ఒకవేళ తెలంగాణ పైన ఉంది అని అనుకున్నా, ఆ ఫలితాల యొక్క నేపథ్యంలో ఇక్కడ ప్రజలు తీసుకోబోయేటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు అని ఆలోచించిన, ఏ రకంగా ఏ కోణంలో నుంచి చూసినా కూడా కర్ణాటకలో ప్రజల తీర్పు ప్రత్యామ్నాయం వైపు ఉంది అన్నటువంటిది అయితే వాస్తవంగా కనబడ్డటువంటి ఒక అంశం. ఆ ప్రత్యామ్నాయమే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కి ఎవరు అన్నటువంటిదే ప్రధాన అంశం. ఆ విషయాన్ని కనుక పరిశీలిస్తే రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఒక బీఆర్ఎస్ పాలన పరిపాలన జరిగినటువంటి ఉప ఎన్నికలు తీసుకున్న నిర్ణయాలు ప్రజా ఉద్యమాలు జారీ చేసిన జీవోలు ఇవన్నీ యొక్క కథనాలని పరిశీలించి రాజకీయంగా విశ్లేషిస్తే ఈ రాష్ట్రంలో ముమ్మాటికి ప్రజలు కోరుకుంటుంది బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఎవరు అంటే అది భాజపానే అని చాలా స్పష్టంగా అర్థమైనటువంటి ఒక సందర్భాలు మనకి అనేకం కూడా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికే కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ యొక్క ఎన్నికలే కావచ్చు, లేదా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై జారీ చేసినటువంటి ఒక జీవోల యొక్క నేపథ్యం సందర్భంలో సాగినటువంటి ఒక ఉద్యమ పోరాటాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క అగ్రనాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ మొత్తానికి మొత్తంగా ప్రజలకి అండగా ఆ వర్గాలకి బాసటగా ఉండి ప్రతి క్షణం మరుక్షణం అనుక్షణం ఈ ప్రభుత్వానికి నిద్ర లేని రాత్రులు చూపిస్తూ ఆ రకంగా గుండెల్లో నిద్రపోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా ప్రజల యొక్క హృదయాలలో నుంచి అంతరాల్లో నుంచి అంతరంగాల నుంచి బీజేపీ పట్ల ఉన్నటువంటి అనురాగాలు బయటపడుతున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నాను. ప్రధాన ప్రతిపక్ష పార్టీ శాసనసభలో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఘోరంగా వైఫల్య చెందటం, ఇక్కడ శాసనసభలో ఒకరినొకరు ప్రశంసించుకుంటూ కలిసి మాట్లాడుకోవటం నడవటం మనం చూసాం, అక్కడ లోక్సభలో బీజేపీని నిలువరించాలన్నటువంటి ఒక ఆలోచన అభిప్రాయంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫ్లోర్ కోఆర్డినేషన్ పేరిట లోక్సభలో కలిసి నడవటం కూడా జనం చూస్తూ వచ్చారు, శాసనసభలో కూడా గమనించారు. ఇక పోతే గత సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో అరే ఒక శాసనసభ్యుడు పార్టీ మారితే
ఏ స్థాయిలో ఉద్యమిస్తారు, ఏ స్థాయిలో నిలదీస్తారు, ఏ స్థాయిలో ప్రశ్నిస్తారు, అధినాయకత్వం నుంచి మొదలుపెడితే రాష్ట్ర నాయకత్వంతో సహా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులందరూ కూడా నిలువరించడం నిలదీయటం అనేది ప్రజాస్వామ్యంలో ఈ రోజు వరకు జరిగినటువంటి ఒక విషయం. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఎన్నోసార్లు ఫిరాయింపులు కాంగ్రెస్ నుంచి మూకుమ్ముడిగా జరిగిన బీఆర్ఎస్ లోకి హోల్సేల్ గా కూడా ఫిరాయింపులు బీఆర్ఎస్ లోకి జరిగినా కూడా ఒక్క రోజు కూడా మాట్లాడినటువంటిది రాహుల్ సోనియా ఆనాటి నుంచి ఈనాటి వరకు. సిఎల్పి శాసనసభ సిఎల్పి శాసన మండలిని విలీనం చేస్తే కూడా ముక్కుబొడిగా మాట్లాడినటువంటి నాయకులు ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. వీళ్ళు ప్రత్యామ్నాయం కాదు అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు చూశారు, ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూశారు. ఆ రకంగా బీజేపీకి బలోపేతం చేయడం కొరకు ఊరు ఊరా గ్రామ గ్రామాలన్న మరి తరలి వచ్చినటువంటి ఒక ప్రజానీకాన్ని అనేక భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాల్లో మనం చూశాము అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు వెల్లడి చేస్తా ఉన్నా. ఈరోజు ఇప్పటికి కూడా కాంగ్రెస్లో సగం మందిని కల్టివేట్ చేస్తుంది బీఆర్ఎస్ కేసీఆర్ఏ. వాళ్ళని ఆ రకంగా కలిపి ఉంచుతుంది కూడా కేసీఆర్ఏ. కాబట్టి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాజాలదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నాం. అది ప్రజలలో నుంచి కూడా అనేక సందర్భాల్లో బయటపడ్డటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒకవేళ కర్ణాటక ఎన్నికల ఫలితాలే ప్రభావితం చేస్తాయి అని అనుకున్నటువంటి అంశమైతే ఈ ప్రత్యామ్నాయం అనేదే ప్రధానమైనటువంటి విషయమైతుంది. ఆ ప్రత్యామ్నాయ పాత్ర ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కి బీజేపీనే ఉంది, ఆ రకంగా నడుస్తుంది. కాబట్టి కర్ణాటక ఫలితాలు ప్రభావం ఈ రాష్ట్రం పైన ఉన్నాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేది భారతీయ జనతా పార్టీ పాలన ఈ రాష్ట్రంలో అని చెప్పని నేను పేర్కొంటున్నా. కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటా ఉంది, బీఆర్ఎస్ కూడా పగటి కలలు కంటా ఉంది. ఇద్దరు కలిసి సమాలోచనలు చేస్తూ ఉన్నారు, ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. కారణం వీళ్ళ వ్యూహకర్తలు సిద్ధాంతకర్తలు, వాళ్ళ వ్యూహకర్తలు సిద్ధాంతకర్తలు ఒకరే కాబట్టి. ఇది రాజకీయంగా నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఇకపోతే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని 21 రోజుల పాటు చేస్తారట. ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించారని, బాగోగులు చూశారని, లేదా ఉద్యమ సమయంలో అనుకున్నది సాధించారన్నట్టుగా వీళ్ళు 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తామని చెప్పని అంటున్నారు. వీళ్ళకి ఆ రకమైనటువంటి చేసేటువంటి యొక్క నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పని నేను భారతీయ జనతా పార్టీ పక్షాన పేర్కొంటా ఉన్నా. నిధులు నీళ్లు నియామకాలే లక్ష్యంగా సాధిస్తే ఈ రాష్ట్రంలో నీళ్ల విషయం, నిధుల విషయం, నియామకాల విషయంలో బహిరంగ చర్చకి ఈ 9 సంవత్సరాల కాలంలో ఆ యొక్క నీటి వాటా కోటా పెంపు విషయంలో కావచ్చు, నిధుల యొక్క అంశంలో కావచ్చు, నియామకాల విషయంలో ఒక్కొక్క అంశం మీద బహిరంగ చర్చకు వస్తే దోషిగా బీఆర్ఎస్ని ప్రజలు నిలబెడతారన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీళ్లు నిధులు నియామకాలు గాలిగొల్లి ఈ రాష్ట్రం పురోగతి చెందింది అన్నటువంటి విషయంలో ఏదైనా ఉందంటే అది అప్పుల్లో, బీరెక్క వ్యాపారంలో, లీకుల్లో. నీళ్లు నిధులు నియామకాలు పోయి
బీరు అప్పులు లీకులకి ప్రతిగగా ఈ 9 సంవత్సరాల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈ ఆత్మహత్యలు ఆత్మత్యాగాలు బలిదానాలకు సంబంధించినటువంటి విషయంలో ఆనాటి ఆక్రందనలు ఏ రకంగా అయితే ఘోషించినాయో సకల జనులు తెలంగాణ కొరకు ఆనాడు ఏ రకంగా అయితే ఉద్యమించారో ఈ 9 ఏళ్ల కాలంలో మళ్ళీ ఆ సకల జనుల యొక్క ఆక్రందనాలు ఆత్మహత్యలు ఆత్మ బలిదానాలు మల్ల యొక్క వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ యొక్క పోరాటాలు అన్నీ కూడా ఏదేచ్చగా మళ్ళీ ఈ యొక్క 9 సంవత్సరాల కాలంలో ఈ 4.5 సంవత్సరాల్లో విపరీతంగా పోరాటాలు జరిగాయి అంటే ఉద్యమాలు జరిగాయి అంటే బలిదానాలు జరిగాయి అంటే మీరే ఆలోచించండి అసలు ఈ పాలన ఈ పరిపాలన తెలంగాణ కొరకు చేస్తున్నారా తెలంగాణ వాదుల కొరకు ఈ బిఆర్ఎస్ చేస్తుందా లేకపోతే తెలంగాణ ప్రజల్ని గాలి గొదిలేసి స్వార్థపర సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం జేబులు నింపుకోవడం కొరకు ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగిందా అన్నటువంటి విషయంలో ప్రజలకు ఇప్పటికే స్పష్టత వచ్చిందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఖజానాని కొల్లగొట్టారు ఈ 9 సంవత్సరాల్లో భూములను కొల్లగొట్టారు ఈ 9 సంవత్సరాల్లో నియామకాలని లీకుల పేరు మీద కొల్లగొట్టారు యువకుల్ని ఇక మిగతా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా డ్రగ్ మాఫియా ఇవన్నీ కూడా ఏదేచ్ఛంగా స్వైర వ్యవహారం చేసినాయి కోటి కుటుంబాల తెలంగాణ అంటే ఒకే కుటుంబం మయం చేసింది ఈ బిఆర్ఎస్ 4 కోట్ల ప్రజానీక యొక్క అభ్యున్నతి గురించి ఆలోచించవలసినటువంటి పాలన పరిపాలన మొత్తం కూడా 4 కోసమే ఉన్నామన్నట్టుగా వ్యవహరించింది ఈ బిఆర్ఎస్ యొక్క పాలన అని చెప్పని నేను పేర్కొంటున్నా ఆ 4 నడుమ నలుగుతున్నటువంటి తెలంగాణ తల్లికి వీళ్ళు 21 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారా పాలనని గులాబీమయం చేసి ప్రజలని గులాబీ ముళ్ళతో గుచ్చుతుంటే భారతీయ జనతా పార్టీ అండగా భరోసాగా ఆ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టే ప్రత్యామ్నాయం బీజేపీ అన్నటువంటి అంశం ఈరోజు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది అన్నటువంటి అంశాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ 21 రోజుల పాటు చేసేటువంటి నైతిక హక్కు వీళ్ళకి లేదు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విషయంలో మరి జనంలోకి వెళ్తాం ఇంకా కూడా వీళ్ళ యొక్క పాలన పరమైనటువంటి రంగాలపైన చార్జ్ షీట్లు ప్రవేశపెట్టి ఒక్కొక్క అంశం మీద ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పని పేర్కొంటున్నాం ఓకే థాంక్స్ ఇరవై ఒక్క రోజులు వీళ్ళు అధికారికంగా పాలనని మొత్తం గులాబీమయం చేసి ప్రజలలో ఉంటామని చెప్పి చెప్పారు 21 రోజుల్లో మేము కూడా వీళ్ళు చేసినటువంటి ఒక తప్పుల్ని ఎండగడుతూ చార్జ్ షీట్ల రూపకంలో వీళ్ళు ఏ రకంగా దోచుకున్నారు ఏ రకంగా దాచుకున్నారు ఏ రకంగా ఖజానాను ఎలా కొల్లగొట్టారు మరి భూములను ఎలా కొల్లగొట్టారు అన్నటువంటి ప్రతి విషయం కూడా మేము కూడా బయటపెడతాం ఆల్రెడీ మేము రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో దీనిపైన మేము ప్రత్యేకంగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం ఒకటి ఇప్పటికే నిరుద్యోగ మార్చి పేరిట ఈ లీకు వీరుడి యొక్క బ్రతుకుని బట్టబయలు చేయడం కొరకు మేము మహబూబ్నగర్లో వరంగల్లో సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చి నిర్వహించాం రేపు మళ్ళీ ఖమ్మంలో 27వ తారీఖు నాడు నిర్వహించబోతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ ఓకే థ్యాంక్స్